ఆ గుడికి వెళ్తే పాపాలు ఇట్టే తొలగిపోతాయి. కేవలం 11 రూపాయలు చెల్లిస్తే చాలు, ఎలాంటి పాపమైనా తుడిచిపెట్టుకుపోతుంది. అంతేకాదండి ఓయ్, ఇక్కడ ట్విస్ట్ కూడా ఉంది. నీ పాపాలు పోయినట్టు ఓ సర్టిఫికెట్ కూడా ఇచ్చేస్తారు. ఇదేంటి, డబ్బు కడితే పాపాలు పోవటం ఏంటి అనేగా మీ డౌట్. వినడానికి కాస్త వెరైటీగా ఉన్నా ఇది నిజం. ఎన్నో ఏళ్లుగా అక్కడ కొనసాగుతున్న ఆచారం. రాజస్థాన్లోని ప్రతాప్గఢ్లో గోమటేశ్వర్ మహాదేవ పాపమోచన తీర్థం ఉంది. పక్కాగా తెలుగులో చెప్పాలంటే శివాలయం. ఈ ఆలయంలోని కొలంలో స్నానం చేసి 11 రూపాయల దక్షిణ ఇస్తే చాలు, పాపాల నుంచి పూర్తిగా విముక్తి వచ్చేసినట్లే. మీ పాపాలు తొలగిపోయినట్లు ఓ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఈ సర్టిఫికేట్ వ్యవహారం ఈ మధ్య వచ్చింది కాదు, దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కొనసాగుతోంది. लेकिन शंगी ऋषि ने जो यहाँ तप किया उसके तप से यहाँ गंगा प्रकट हुई और उसी गंगा में गौतम ऋषि ने स्नान किया और उनकी गोद क्या दूर हुई. तब से लेकर आज तक जो भी पाप दोषी हैं, जिनसे जाने अनजाने में कोई अपराध हो जाता है, पाप हो जाता है, हत्या हो जाती जीवों की, वो यहाँ आकर के स्नान करते हैं और अपने आप को धन्य मानते हैं. उनका पाप यहाँ से मुक्त हो जाता है. इसे तो यहाँ से अमीनाथ कचहरी है, वहाँ से एक सर्टिफिकेट दिया जाता है. ఆలయం ఆవరణలో ఉన్న మందాకినీ కుండంలో స్నానం చేసి శివాలయంలో పూజలు చేసుకుని వస్తే వాళ్లకు పాప విముక్తి సర్టిఫికేట్లు ఇస్తున్నారు. సర్టిఫికేట్ ఖరీదు కేవలం 1 రూపాయే, మిగిలిన 10 రూపాయలు దోష నివారణ కోసం అని చెబుతున్నారు. ఈ ఆలయానికి చుట్టుపక్కల చాలా గ్రామాల నుంచి ప్రజలు వచ్చి పాపముక్తి సర్టిఫికేట్లు తీసుకుని వెళ్తున్నట్లు ప్రధాన అర్చకుడు నందకిశోర్ శర్మ చెబుతున్నారు. मुक्ति के लिए देश विदेश सब तरफ से आते लोग, जिसकी वजह से कोई भी जानवर मर गया, अनजान दूसरे मान लिया कि मैं यहाँ से प्राचित हो गया या समाज कहता है मेरी तरह हत्या हो गई, हत्या के निमित्त यहाँ आते हैं. यहाँ यहाँ स्नान करते हैं, यहाँ से प्राण पित्र मिलता है पाप मुक्ति का. उसके ऊपर दो जने दस्तर तो एक जमीन के पुजारी के दोनों उसको प्रमाण पत्र जारी करते हैं, वो अपने समाज में ले जाता है. यहाँ आता है क्रियाकर्म कराता है और क्रियाकर्म का मंगल. ఈ ఆలయానికి గిరిజనుల హరిద్వార్గా గుర్తింపు ఉంది. కొన్ని శతాబ్దాలుగా ఇక్కడకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ముఖ్యంగా గిరిజనులు పెద్ద సంఖ్యలో వస్తారు. మే నెలలో నిర్వహించే గోమటేశ్వర తీర్థానికి లక్షల్లో భక్తులు వస్తారు. ఇటీవల భక్తుల సంఖ్య పెరిగినా సర్టిఫికేట్లు తీసుకునే వాళ్లు మాత్రం తగ్గారట. ఈసారి మేలో జరిగిన 8 రోజుల తీర్థంలో దాదాపు 2 లక్షల మంది పాల్గొన్నా కేవలం 3000 సర్టిఫికేట్లు మాత్రమే ఇచ్చారు. రైతులు వ్యవసాయం చేసేటప్పుడు చాలా రకాల కీటకాలు చనిపోతాయని, వాళ్లు పాపభీతితో బాధపడుతూ ఇక్కడికి వచ్చి పాప విముక్తి చేసుకుంటారట. పాప పరిహారం కోసం రోజు చాలా మంది ఆలయాలకు వెళుతుంటారు. అలా వెళ్ళినంత మాత్రాన పాపం పోతుందన్న గ్యారంటీ ఏంటని అడిగే వాళ్ళు లేకపోలేదు. అలాంటి వారికి ఈ ఆలయం గ్రాండ్ వెల్కమ్ అంటోంది. ఇలా వచ్చి అలా స్నానమాచరించి సర్టిఫికేట్ తీసుకెళ్తే చాలు, పాపాలు మొత్తం తుడిచిపెట్టుకుపోతాయంటున్నారు ఆలయ పూజారులు. ఇంకెందుకు ఆలస్యం? ఎవరికైనా పాపభీతి ఉంటే ఈ ఆలయానికి వెళితే సరిపోతుంది.